తెలంగాణలో ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలనా దినోత్సవాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రజాపాలనలో ప్రజల సమస్యలను ప్రభుత్వం వింటుంది, అక్కడికక్కడే సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఇందుకోసం నేతలు, అధికార యంత్రాంగం గ్రామ సభలకు హాజరవుతారు. దీంతో పాటు ప్రజాపాలన పేరుతో ఏర్పాటు చేసే గ్రామ సభలు 6 గ్యారంటీలపై కూడా ఫోకస్ పెడతాయి. 6 గ్యారంటీల అమలుకి సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరించడం గ్రామ సభల ముఖ్య ఉద్దేశ్యం. ప్రజా పరిపాలనా కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకుంటారు. ఈ దరఖాస్తులను ప్రభుత్వం విడుదల చేసింది. ఖాళీ దరఖాస్తులను ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీలకు పంపించింది. వాటిని నింపి తిరిగి అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో గ్రామ సభలు జరిగినప్పుడు దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించింది. గ్యారంటీల నెంబర్ 6 అయినా అందులో మళ్లీ వేర్వేరు హామీలున్నాయి. అయితే 6 గ్యారంటీలకు సంబంధించి ఒకటే దరఖాస్తు ఫారాన్ని లబ్ధిదారులు నింపాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్ పేరుతో దరఖాస్తు ఫారంలను సిద్ధం చేశారు అధికారులు. అందరికీ అన్నింటికీ ఒకే దరఖాస్తు సిద్ధం చేశారు. దరఖాస్తులో కుటుంబ వివరాలు పూరించాల్సి ఉంటుంది. కుటుంబ యజమాని పేరు, యజమాని పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు ఇందులో నింపాలి.